హాయ్ హలో నమస్తే, మీరు చూస్తుంది విలేజ్ మెన్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది వచ్చేసి మనకి నరసాయిపాలెం అనే గ్రామం అండి. ఓకే, మనం ఆ ఊరు వచ్చేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండగానే వీడియో స్టార్ట్ చేసాం. ఎందుకంటే మనకి రోడ్డుకు 2 వైపులా గ్రీనరీ అనేది చాలా చక్కగా అనిపించింది, కాబట్టి ఆ గ్రీనరీ మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచే స్టార్ట్ చేసాం. కానీ చూడండి, మనకి రోడ్డుకు 2 వైపులా ఎంత చక్కగా ఉందో గ్రీనరీ. ఓకే, ఎదరొచ్చేసి మనకి ఆకాశం, మేఘాలు కనిపిస్తున్నాయి, కింద రోడ్డు, మధ్యలో అటు ఇటు గ్రీనరీ. ఏదైనా ఎక్సలెంట్ లొకేషన్ అండి, మీరు చూడవలసిన ప్రదేశం అని ఖచ్చితంగా మేము వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోస్ కానీ మీరు మిస్ చేసుకోవద్దండి, ఖచ్చితంగా చూడండి. అదిగోండి, ఎదురుగా ఆకాశం, మేఘాలు, పంట పొలం, ఎక్సలెంట్ ప్లేస్ అండి. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి ఊరు అనేది కొంచెం దూరంలోనే ఉంది, కానీ లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది, కాబట్టి మీకు చూపించడం జరుగుతుంది. ఓకే చూడండి, ఆ గ్రామంలోకి వెళ్దాం, మీరు నాతో పాటు రండి. ఆ ఊర్లో ఎలాంటి లొకేషన్ ఉంది, ఎలాంటి సదుపాయాలు ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాం. మీరు రండి. అదిగోండి, మనకి ఎదురుగా హౌసెస్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇక్కడ నుంచి గ్రీనరీ అయిపోయింది, ఎందుకంటే పంట పొలాలు దాటి మనం ఊర్లోకి వచ్చేసాం కాబట్టి. అదిగోండి, విలేజ్ బోర్డ్ నర్సాయపాలెం. ఇక్కడ నుంచి మనకి చిన్న చిన్న పూరిళ్ళు అనేవి స్టార్ట్ అయినాయి. లోపల ఊర్లోకి వెళ్దాం. పెద్దవాళ్ళు అదిగోండి, మనకి రోడ్డుకు 2 వైపులా పూరిళ్ళు అనేవి కనిపిస్తున్నాయి, అరుదుగా కనిపిస్తాయి అవి మామూలుగా. అదిగోండి, చిన్న బడ్డి కొట్టు, ఇదివరకు మేము చిన్నప్పుడు కనిపించాయి, ఇప్పుడు లేవులేండి, మ్యాక్సిమం పెద్ద పెద్ద షాపులు అయిపోయినాయి. ఓకే అండి, మనకి ఇంటి ముందలే జామ చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు. ఈ పల్లెటూరుకి వచ్చేది ఇవే స్పెషల్ అండి. అదిగోండి, మనకి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది, చూడండి చాలా బాగుంది. అదిగోండి, గ్రామసింహం రోడ్డు మీదే ఉంది, సారీ అది మేకలా ఉందండి. ఓకే, ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఊరిలోకి వెళ్తుందండి ఒక రూటు. మనకి ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు, మనకి ఊరంతా ఇటువైపు ఉంది కాబట్టి చూపించాలనే ఉద్దేశంతో మనం స్ట్రైట్గా వెళ్ళటం జరిగింది. ఓకే, అదిగోండి, మీకు చెప్పాను కదా చిన్న బడ్డీ కొట్లని, చిన్నప్పుడు మేము మా చిన్నతనంలో ఉండే. మీ చిన్నతనంలో కూడా మీరు చూసినట్లయితే తప్పకుండా ఒక కామెంట్ చేయండి. అదిగోండి, చిన్న బస్ షెల్టరు, దాని వెనక వైపు వచ్చేసి చెరువు అండి. మనకి చెరువులు అనేవి ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది, అది ఫేమస్ కాబట్టి. ఇక్కడ నుంచి అనేది మనకి ఊరు స్టార్ట్ అవుతుంది, అంటే లోపల ఊర్లోకి వచ్చేసాం, అంటే పెద్ద పెద్ద హౌసెస్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అదిగోనండి, మనకి రైట్ సైడ్ చాలా చక్కగా ఉంది ఒక ఇల్లు. ఇక్కడ నుంచి మనం ముందరకు వచ్చేస్తే డిఫరెంట్ కలర్స్ వేసారు, అవి మీరు చూడండి, నేను చెప్పాల్సిన పని లేదు. అదిగోండి, కొబ్బరి చెట్లు చూడండి, చాలా లైన్గా నాటారు. ఓకే, రోడ్డుకు 2 వైపులా ఊరు అనేది ఉండటం వల్ల 2 వైపులా హౌసెస్ అనేవి కనపడుతున్నాయి. చాలా చక్కగా డీసెంట్గా ఉందండి ఏరియా, మాత్రం ప్రశాంతమైన వాతావరణం మధ్యలో ఊరు అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఓకే అండి, కొబ్బరి చెట్లు, ఆ పూల మొక్కలు చాలా చాలా ఎక్సలెంట్ ప్లేస్ అండి. ఇది ఏంటండి, గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీస్లా ఉంది అదేదో. ఇక్కడ వచ్చేసి మనకి నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఒకటి కనిపించింది, స్టార్టింగ్ అది ఒక సెంటర్ అట్టుకుంటండి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం, అది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఉంది, మరి లోపల ఏముందనేది మనకు ఐడియా లేదు. ప్లేస్ అయితే ఓపెన్ ప్లేస్ చాలా పెద్దది. ఓకే అండి, మనకి పాత కన్స్ట్రక్షన్లు కూడా కొన్ని ఉన్నాయండి,
వాటన్నిటిని వన్ బై వన్ కొత్తగా కొత్త హౌసెస్ ప్లాన్ చేసుకుంటున్నారు. వాటిని డిస్పాచ్ చేసి చూస్తున్నారు కదండి. మనకి రైట్ సైడ్ చాలా చక్కగా ఉంది ఒక ఇల్లు. చాలా మీ పల్లెటూరు అయినప్పటికీ హౌసెస్ అనేవి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చాలా చాలా సిటీ టైప్లో చక్కగా తయారు చేసుకుంటున్నారు హౌసులు మాత్రం. ఇదిగోండండి, ఇది ఒక సెంటర్, ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చొని ఉన్నారు చూడండి. మనకి ఇక్కడ నుంచి ఎదురుగా కనిపించేది సెల్ టవర్. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కానీ టిఫిన్ సెంటర్స్ కానీ మ్యాక్సిమం ఉన్నాయండి. పెద్ద ఆయన నడిచి వస్తున్నాడు చూడండి. ఇంకా పల్లెటూరుకి వచ్చేసి మనకి ఒక 60-70 సంవత్సరాలు ఉన్న పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సాయంత్రం పూట ఉదయం పూట సెంటర్కి వచ్చేసి ప్రశాంతమైన వాతావరణం మధ్యలో ఒకసేపు గడుపుతారండి. ఎందుకంటే అది వాళ్ళకి హెల్త్ అనేది ఫ్రీగా ఉండిద్ది అలా కూర్చోవటం వల్ల. ఓకే అండి, మనం మ్యాక్సిమం ఊరు మరొక వైపు చివరికి వచ్చేసాం. ఆ పూరిళ్ళు అనేవి కనిపిస్తున్నాయి చూడండి అక్కడక్కడ. ఈ పూరిళ్ళు అనేవి మనకి బహుశా బహు త్వరలో డబాలుగా మారిపోతాయి, బిల్డింగ్స్గా మారిపోతాయి. కాబట్టి మనం ఇప్పుడే చూడాలి. అది గుంటోడుకు రెండు వైపులా పూరిళ్ళు తీసేసి కొంత రేకుల షెడ్లు కూడా వేయటం జరిగింది. నెక్స్ట్ ఈ డబాలుగా తయారవుతాయి. ఓకే అండి, మనం గ్రీనరీ చూస్తున్నారు కదా, రోడ్డుకు రెండు వైపులా చాలా బాగుంది. ఓకే అండి, మనం మ్యాక్సిమం ఊరు చివరికి వచ్చేసాం. చెట్లు కానీ చాలా చక్కగా ఉన్నాయండి. అదిగోండి, మనకి ఎదురుగా కనిపించే పంట పొలాలు. ఎందుకంటే మనం ఊరు చివరికి వచ్చాం కాబట్టి ఇంకా నెక్స్ట్ అవే కనిపిస్తాయి. ఓకే అండి, మన వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మన వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి. అలాగే మన వీడియోస్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఎలా ఉన్నాయనేది తప్పకుండా ఒక కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఓకే అండి, గ్రీనరీ లాస్ట్ ఎండింగ్లో గ్రీనరీ చూడండి, చాలా సూపర్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.